చంద్రబాబు నాయుడు తాను 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహానుభావుణ్ణి అని తన భుజం తానే చరుచుకుంటూ ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క నాయకుడికి లేనంతగా 14 ఏళ్లు పదవిలో ఉన్న ఘనత తనదని టముకు వేసుకుంటూ ఉంటారు. అదంతా ఓకే, అన్నాళ్లు పదవిలో ఉండి ఏం సాధించావు బాబు అని అడిగితే ఎప్పటిదో పురాతనమైన హైదరాబాద్ పురాణం విప్పుతారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేను చేసిందే, హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ నేను తీసుకొచ్చిందే, ఔటర్ రింగ్ రోడ్డు నేను వేసిందే, ఎయిర్పోర్ట్ నేను కట్టిందే అంటూ చిట్టా విప్పి చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆ రకంగా తన ఘనతను చాటుకోవడానికి హైదరాబాద్ పురాణం విప్పినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించారు. అంటే ఆ పదవిలో ఉన్నారు. ఆయన చేసిన సేవ మాత్రం ఏమీ లేదు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి అయితే తన సొంత నియోజకవర్గానికి, సొంత జిల్లాకు, సొంత ప్రాంతానికి ఏమైనా చేయాలి అని అనుకుంటారు. కానీ చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి ఉద్ధరించింది ఏమీ లేదు. రాజధాని హైదరాబాద్ లో కూర్చొని నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లే అలవాటు లేని చంద్రబాబు తను అనుకునే అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్ లోనే చేశారు. అక్కడే బోలెడని రోడ్లు వచ్చాయి, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. ఆయన పురాణం విప్పితే ఇంకా చాలా లెక్క చెప్తారు, అవన్నీ వచ్చాయి. అయితే దాని ఫలితం ఏమైంది? హైదరాబాద్ మినహా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైపోయింది. డెవలప్మెంట్ అనేది మొత్తం ఒకే ఒక చోట కేంద్రీకృతం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఊపందుకుంది. వాళ్ళు రాష్ట్రం సాధించుకున్నారు. హైదరాబాద్ మనదే అనుకుంటూ అక్కడ స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతం వాళ్ళంతా దిక్కులేని వలసపక్షుల్లాగా నోరు మూసుకుని తిరిగి తమ సొంత ప్రాంతాలకు వచ్చి ఈశ్రోమణి బతుకులు ప్రారంభించారు. ఈ దుర్మార్గం అంతటికీ కారకుడు చంద్రబాబే అనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇవాళ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ప్రతిదానికి వెతుకులాడుతున్నదంటే, దేవిరుస్తున్నదంటే దానికి మూలకారకుడు చంద్రబాబు అనే అభిప్రాయం పలువురిలో ఉంది. డెవలప్మెంట్ అంటే అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండాలి, అన్ని సమతుల అభివృద్ధి జరగాలనే కనీస స్పృహ కూడా లేని చంద్రబాబు నాయుడు తనను తాను దార్శనికుడైన నేతగా అభివర్ణించుకోవటం పెద్ద సిగ్గుచేటు. ఆయన చేసిన అనాలోచిత పని వలనే హైదరాబాద్ ఇవాళ సుసంపన్నంగా కనిపిస్తుండగా ఏపీలో ఏ ఒక్క నగరం కూడా దాని దరిదాపుల్లోకి కూడా లేని రీతిలో కుమురుతోంది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ అమరావతి తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశా అనే మాట అంటూ ఉంటే ఆ మాట వింటున్న సీమాంధ్రులకు కడుపు రగిలిపోకుండా ఎలా ఉంటుంది? చంద్రబాబు అలా చేయటం వల్లనే విభజన ఏర్పడిందని, విభజన తర్వాత ఏపీ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నదని వారంతా ఆగ్రహిస్తున్నారు.